మిత్రులారా, మతం అని మనమంతా పరేషాన్లో ఉన్నాం. ఈ మతం అనేటటువంటి మాట ఎక్కడికి లేచింది అని గమనించినట్టయితే, ఆఫ్రికా అడవులలో ఒకటి రెలిగిలి అనే చెట్టు ఉండేది. ఈ చెట్టు అందరికీ ఉపయోగపడేది. పండ్లు ఉపయోగపడేటి, పువ్వులు ఉపయోగపడేటి, అదేవిధంగా ఆకులు ఉపయోగపడేటి, అదేవిధంగా దాని కట్టె కూడా ఉపయోగపడేది. అన్నీ ఉపయోగపడేది. ఉపయోగపడడం వల్ల ఆ చెట్టునే దేవుడని పూజించడం. మొదట పూజించడం ద్వారా దేవుడు అనేది ఈ చెట్టులాగానే అన్నీ మనకి ఇస్తుంటుంది. కాబట్టి రాను రాను ఏమైపోయింది, రిలిగిరి చెట్టు నుంచి రిలిజన్ అనేది వచ్చింది. రిలిజన్ అంటే మతం. మతం అంటే మనందరికీ ఏదో ఒకటి నచ్చుతుంది. నచ్చితే మనం ఏం చేస్తాం, అదే కరెక్ట్ అనేస్తాం అని దాని గురించి మనం ఫైటింగ్ చేస్తాం, దాని గురించి మనం పోరాడతాం, దాని గురించే మనం జీవిస్తాం. రాను రాను సమాజంలో సమాజాభివృద్ధి క్రమంలో సాధువులు వచ్చారు. సాధువులు వచ్చి ఏమైపోయినారు, భక్తులు అయిపోయినారు. భక్తులు జ్ఞానోదయం పొంది సద్గురులు అయిపోయినారు. సద్గురులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ ఫాలోవర్స్కు జీవితం అంటే ఏంటిది, ఎట్లా జీవించాలి, మంచి ఏంటిది, చెడు ఏంటిది అని విశ్లేషించి చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, దాని మీద గ్రంథాలు రాసిండ్రు. ఉదాహరణకి మొట్టమొదటి గ్రంథాలు మన దేశంలో ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులను ఎవరు రాసిండ్రో తెలియదు, కానీ ఉపనిషద్ అన్న అర్థము ఉప అంటే ఉపదేశించేవాడు, నిషద్ అంటే నిశ్శబ్దంగా వినేవాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే గురు శిష్యుల యొక్క సంభాషణ అని అర్థం. అవి మొట్టమొదట మన దేశంలో పుట్టినాయి. దాంతో ఆ తర్వాత వేదాలు పుట్టినాయి. వేదాల్లో ఏముంది అంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకో, తెలుసుకొని నిన్ను నీవు అన్వేషణ చెయ్యి, అదేవిధంగా సత్యాన్వేషణ చెయ్యి అని సత్ చిత్ ఆనంద్ అని అన్నారు. అంటే సత్యంతో చిత్తం లేక ఆనందంగా ఉండు, ఎప్పుడు ఉంటావు, నీకు సత్యం తెలిస్తేనే ఉంటావు అని సత్ చిత్ ఆనంద్ అన్నారు. ఆ విధంగా వేదాలు వచ్చినాయి. ఆ తర్వాత చాలామంది సెయింట్స్ పుట్టారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తు కంటే ముందు అబ్రహాం గారు పుట్టారు. అతడు దైవభక్తుడే కాదు, దేవుడితో స్వయంగా మాట్లాడి పని ఆజ్ఞలను తీసుకొచ్చి ప్రజలకు ఎట్లా బ్రతకాలో నేర్పిండు. నేర్పినా కానీ ప్రజలు దాన్ని పట్టించుకోలే. పట్టించుకోకుంటే పాపం ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే అయ్యో ఎట్లా అని చెప్పేసి యేసుక్రీస్తు వచ్చిండు. యేసుక్రీస్తు వచ్చి ఆయన అనేక విషయాలు చెప్పిండు. చెప్పి ప్రధానంగా మనము ప్రేమతో బతకాలి, ప్రేమ అనే దేవుడు అని చెప్పిండు. ఆయన పోయిన తర్వాత క్రైస్టు పేరు మీద క్రిస్టియానిటీ మతం వచ్చేసింది. అదేవిధంగా ఆ తర్వాత
హజరత్ మహమ్మద్ గారు వచ్చారు. అతడు మహాభక్తుడు. అయితే ఆయనకు జ్ఞానోదయమైన తర్వాత అతడు ఖురాన్ రాయడం జరిగింది. రాసిన తర్వాత ఆ ఖురాన్ ముస్లింలకు దైవ గ్రంథం అయిపోయినది. దైవ గ్రంథం కావడంతో దాంతో ఇస్లాం మతం పుట్టింది. ఆ తర్వాత సిక్కిజం వచ్చింది. సిక్కు గురువు గురునానక్ దేవ్ గారు. ఆయన ఏమన్నారు? ఏక్ ఓంకార్ సత్యనామం అన్నాడు. అంటే ఓంకారం అనేది సత్యము, దాన్ని శ్రవణం చేసి దాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు స్వర్గాన్ని భూమి మీదనే పొందుతారు అని చెప్పి చెప్పాడు. ఆ విధంగా సిక్కు మతం వచ్చింది. అంటే భూమి మీద పుట్టినటువంటి పరిశుద్ధులు లేదా సంత్ లేదా సద్గురువులు ఏదైతే అమృత వాక్యాలను మనకిచ్చినారో, ఏ గ్రంథాలు మనకిచ్చినారో, వాటి ప్రభావం చేత మతాలన్నీ వచ్చినాయి. అయితే ఈ మతాలు వచ్చిన తర్వాత అసలు వాళ్ళను మర్చిపోయినారు. ఎట్లా మర్చిపోయినారు అంటే, ఉపనిషత్తు రాసింది ఎవరో తెలియదు, వేదాలు రాసింది ఎవరో తెలియదు, బైబిల్ రాసింది ఎవరో తెలియదు. ఆ విధంగా ఏమైపోయిందంటే, ఆ గ్రంథాలను మనము పాటిస్తున్నాము కానీ వాళ్ళు చెప్పినటువంటి ఎస్సెన్స్ ఏంటిది అంటే, అందరూ చెప్పింది ఒకటి ప్రేమ, రెండవది సత్యం. ప్రేమతో జీవించండి, సత్యంతో జీవించడానికి సత్యాన్ని అన్వేషించి ప్రభు సాక్షాత్కారంతో జీవించండి అని చెప్పారు. కానీ వాళ్ళ పేరు మీద మనం మతాలను పెట్టుకున్నాం. మతాలను పెట్టుకొని మన మతంతో బతుకుతున్నాం కానీ వాళ్ళ మతంతో మనం బతకలేం. అట్లా బ్రతకడం వలన ఏమైపోయిందంటే, మతాలు మతాలుగా లేవు, అవి ఒక ఆర్గనైజేషన్స్ లాగా అయిపోయినాయి. ఎట్లా అంటే, మతం ఉన్నది అంటే ఒక గుడి ఉంటుంది, ఒక మసీదు ఉంటుంది, ఒక చర్చ్ ఉంటుంది, ఒకటి గురుద్వారా ఉంటుంది. అట్లా ఒక 300 ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల్లో కూడా కొంతమంది పూజారులు ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్రతుకు తెరు కొరకు వాళ్ళు కొత్త కొత్త రూల్స్, కొత్త కొత్త పద్ధతులను ప్రవేశించి వాటి ద్వారా మీరు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి నేర్పడం జరిగింది. దాంట్లో మనమందరం వేరైపోయినాం. వాస్తవానికి సంతులు సద్గురువులు ఇచ్చినటువంటిది ఒకే ఒక మార్గం, అది సత్య మార్గం. ఇప్పుడేమైపోయిందంటే, ఆ సత్యం ఎటో పోయింది కానీ మనం బతకడం కొరకు మతాల దగ్గర చేరుకుంటున్నాము. మతాలను పోషించే వాళ్ళు వాళ్ళు బతుకను పోషిస్తున్నారు. అందువలన మతం అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే, ఒక చెట్టు నుంచి వచ్చింది. చెట్టు మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని దాని పేరు మీదకి వెళ్ళే మతాన్ని అంటే రిలీజన్ని స్టార్ట్ చేశారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, చెట్టులాగా భూమి మీద మనం పుట్టాం. పుట్టిన తర్వాత పచ్చక ఎదగాల, ఎదిగిన తర్వాత పరిమళం ఇచ్చేటటువంటి పువ్వులాగా మనం వికసించాలి. ఆ తర్వాత భూమి మీద ఉండే వాళ్లకు మంచి ఫలాలను ఇయ్యాలి. అట్లా ఇచ్చినట్టయితే దాన్ని మనము జ్ఞానోదయము అంటాం. మనకు జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని సమాజంలో అందరికీ పంచాలి, అందరికీ జ్ఞానోపదేశం చేయాలి, అందరినీ చెట్టులాగా పండ్లతో పువ్వులతో పరిమళంతో ఆనందంతో హాయిగా కదలకుండా, చెట్టులాగా కదలకుండా హాయిగా సంతోషంగా బతకాలి అని మతాన్ని సృష్టించారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మనం కూడా ఒక చెట్టులాగానే భావించి మన
శరీరం నుంచి సుగంధం రావాలి, మన కళ్ళల్లో నుంచి మంచి దృష్టి ఉండాలి, మన చెవులకు సంగీతం వినబడాలి. అదేవిధంగా మన నోటి నుంచి కేవలం జ్ఞానాన్నే అందించాలి. అట్లా చేసినట్టయితే మనం కూడా సమాజానికి చెట్టు కంటే ఎక్కువ సేవ చేసిన వాళ్ళైతేము. ఈ చెట్టును మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఈ భూమిని మనము స్వర్గమయం చేయవచ్చు అనే విషయాన్ని తెలుపుతూ, మతం అంటే ఖచ్చితంగా తెలుసుకోండి, తెలుసుకొని మీ మతంతో కాకుండా మీ సద్గురుల యొక్క మతంతో వాళ్ళ బోధనతో మీరు జీవించాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను.